టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు కూడా పర్యటించబోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం, రామకుప్పం మండలాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం అక్కడి జనసేన కేడర్తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు చంద్రబాబు. అనంతరం టీడీపీ కేడర్తోనూ సమావేశమవుతారు. ఈసారి చంద్రబాబు కుప్పంలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అంటున్న ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే విస్తృత స్థాయి సమావేశాలు నిలుస్తున్నారు. ఎందుకంటే నిన్న గుడిపల్లిలో ఏదైతే భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు రెండు రోజుల పాటు ఏ విధంగా చంద్రబాబు నాయుడు పర్యటనలు ఉన్నాయి అనే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మూడు రోజుల పట్టణంలో బాగా మొట్టమొదటిసారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చిన తర్వాత కుప్పంకి వచ్చాడు, ఏ విధంగా పర్యటనలు ఏ విధంగా ఉండిపోతాయి? అందులో మరోపక్క జనసేనతో పాటు పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ కుప్పంలో పర్యటించున్నారు, అంటే ఎలా ఉండిపోతాయి సార్ ఈరోజు? నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా కుప్పం నియోజకవర్గానికి రావడం జరిగింది. మూడు రోజుల పర్యటన 28, 29, 30 తారీఖుల్లో ఆల్రెడీ నిన్న గుడిపల్లి మండలంలో అద్భుతంగా బహిరంగ సభ జరిగింది. చాలా రెస్పాన్స్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది. అలాగే రేపు ఈరోజు శాంతిపురం, రామకుప్పం మండలాలు, అలాగే జనసేన పార్టీతో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం, అలాగే బూత్ కన్వీనర్స్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు టౌన్ రోడ్ షో, టెంపుల్ కొత్తపల్లి గంగమ్మ తల్లి టెంపుల్ విజిట్, అలాగే సాయంత్రం మల్లానూరు బహిరంగ సభ, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. 100% సూపర్ సక్సెస్గా ప్రోగ్రామ్ జరుగుతోంది. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు చూసుకుంటే తన్మయత్వంతో చెందినట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పటికే విజయం అయితే తథ్యం అనుకుంటున్నారు, కానీ ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు? మేము 100% చెప్తున్నాం, 100,000 ఓట్ల మెజారిటీ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఈసారి సాధించబోతున్నాం. మాకైతే 100% నమ్మకం ఉంది. ప్రజలు తప్పు చేశాం చంద్రబాబు నాయుడు గారికి, కొన్ని ఓట్లు వేయటం ఏదో కొత్త వాళ్ళని చెప్పి కొన్ని ఓట్లు వేయటం జరిగి నష్టపోయాం అని చెప్పనేసి చెప్తున్నారు. 100% 100,000 ఓట్ల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ కుప్పం పర్యటనలో భాగంగా ఇప్పటికే మన కంచర్ల శ్రీకాంత్ చెప్పినట్టు ఇప్పటికే 100,000 ఓట్ల లక్ష్యంతోనే ఇక్కడ అందరూ కూడా పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పానికి రావడం ఇది ఒక ప్రత్యేక సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆర్ఎన్బి అతిథి గృహం దగ్గర ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి శాంతిపురానికి బయలుదేరుతారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జనసేన కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు 3 రోజులు కుప్పం పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. 100,000 ఓట్ల లక్ష్యంతోనే ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడు కంచర్ల శ్రీకాంత్ అయితే చెప్తున్నారు. మరోపక్క లక్ష్యం కాకుండా ఇంకా ఎక్కువ కూడా మేము సాధించేదానికి చేస్తుంది. దానికి ముఖ్యంగా ఇప్పటికే జనసేన పార్టీ పొత్తుతో ఉన్నాను కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా విస్తృతంగా కుప్పము, అదేవిధంగా గుడిపల్లి, అదేవిధంగా శాంతిపురం మండలంలో పూర్తి స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో 100,000 ఓట్ల లక్ష్యంతోనే ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ కుప్పం నుంచి.